छिंदवाड़ा हार्बर पे सागर परिक्रमा कार्यक्रम के तहत आने का मौका मिला। बहुत ही सुबह सुबह कार्यक्रम संपन्न किया। बड़ा गांव के सारी माताएं और बहनें कार्यक्रम में मौजूद थी, देख के मन बड़ा प्रसन्न हुआ। और हमारे मंत्री, एमपी, एमएलए, मंडल परिषद के अध्यक्ष, जिला परिषद के अध्यक्ष, जिला परिषद के सदस्य और ग्राम पंचायत के सरपंच, सरपंच से लेकर पार्लियामेंट तक की पूरी डेमोक्रेसी यहां मौजूद थी। और यहां के काम का निरीक्षण किया। काम थोड़ा स्लो चल रहा है, इसको हम तेजी से चलाने का प्रयास करेंगे। यहां के SEZ को भी जल्द से जल्द वो साकार हो जाए, उस दिशा में काम करेंगे। यहां आने के समय हमको इरोजन रास्ते में देखने को प्रत्यक्ष मिला। अभी इस पर जल्द से कार्यवाही करनी चाहिए, अदरवाइज ये रोड भी इरोजन में चला जा सकता है। धन्यवाद। సాగర్ పరిక్రమ అనే కార్యక్రమంలో కేంద్ర మంత్రి వాళ్ళు, కేంద్ర కేబినెట్ మంత్రి గారు, మత్స్యశాఖ, పశు సంబంధక శాఖ మంత్రి గారు పరుషోత్తమ రూపాల గారు, అదేవిధంగా సహాయ మంత్రి గారు మురుగన్ గారు కూడా రావడం జరిగింది. ఇంచుమించుగా మన అరెస్టివేలు జిల్లాలో 2 రోజుల నుంచి తిరుగుతున్నారు. మన కాకినాడ జిల్లా కాకినాడ పార్లమెంట్ లో నిన్నంతా కాకినాడ ఫోర్ట్ ఏరియా అంతా కూడా పరిశీలించడం, అక్కడ పరిస్థితులు గమనించడం, అక్కడ సమస్యలు తెలుసుకోవడం, అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉదయం కూడా మరి వారితో ఈ ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ కి సంబంధించి వచ్చేటప్పుడు కూడా మన యొక్క ఎరోజన్ ఏ విధంగా అవుతుంది, ఉప్పాడ నుంచి కోనపాపేట వరకు సాగర తీరం ఏ విధంగా కొట్టుకుని వెళ్ళిపోతుంది, మత్స్యకార గ్రామాలు, మత్స్యకార గృహాలు అన్ని కూడా సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. కాబట్టి దీనికి కూడా ఆల్రెడీ మనం ప్రాజెక్ట్ సమర్పించాం, N4 ప్రాజెక్ట్ కదా. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్థానిక శాసనసభ సోదరు కోరబాబు గారు కూడా ప్రాజెక్ట్ సమర్పించడం జరిగింది. ఇవన్నీ కూడా తొందరలో మరి అమల్లోకి వచ్చేలా చేయడానికి మంత్రుల యొక్క విజిట్ ఉపయోగపడుతుంది. సాగర పరిక్రమ అనేది ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే ఎవరు కార్యక్రమం చేసినా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ప్రజలు ప్రజాప్రతినిధుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగడం కాదు, ప్రజాప్రతినిధుల ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవాలని గడప గడకి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ మత్స్యకార శాఖ మంత్రులందరూ కూడా సాగర పరిక్రమ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా సాగర తీర ప్రాంతం అంతా తిరుగుతూ అక్కడుండే సమస్యలు తెలుసుకుంటూ, అక్కడుండే అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ, అక్కడుండే మత్స్యకారులకి సంబంధించిన లోన్స్ విషయంలో కానీ, వారికి ఇన్సూరెన్స్ విషయంలో కానీ, వాళ్ళ అభివృద్ధి విషయంలో కానీ అన్ని విషయాలు కూడా చర్చించడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేనదిగా మరి మత్స్యకార భరోసా ఒకటి ఇవ్వటం, అదేవిధంగా డీజిల్ సబ్సిడీ ఇవ్వటం, అదేవిధంగా రేషన్ ఎప్పుడైతే బయట బంద్ అయిందో ఎన్ని దేశవ్యాప్తంగా చూస్తే మ్యాక్సిమం 4,000 నుంచి 5,000 ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,000 రూపాయలు, అందులో మెకరైజ్డ్ బోట్లు అయ్యే మాత్రమే కాకుండా తెప్పలకి కూడా 10,000 రూపాయలు ఇచ్చే ఒక ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు ఇక్కడుండే ప్రధానంగా కేంద్ర మంత్రులు వచ్చారు కాబట్టి మనకి ప్రధానమైన సమస్య ఏంటంటే బ్యాంకర్స్తో కొన్ని విషయాలు చర్చించడం జరిగింది, డిపార్ట్మెంట్తో కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. కేంద్రంలోనే ఉన్న విషయం ఏంటంటే N4 ప్రాజెక్టు అంటే సముద్ర తీర ప్రాంత కోత ప్రాంతాన్ని నివారించేందుకు ఒక ప్రాజెక్టు ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్లో పెండింగ్లో ఉంది. కాబట్టి ఆ ప్రాజెక్టు మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ ప్రాజెక్టు కనుక వెంటనే శాంక్షన్ చేయించినట్లయితే సముద్ర తీర ప్రాంతం కోతకి గురి అవ్వకుండా ఉండడమే కాకుండా మత్స్యకారుల యొక్క భద్రత కూడా ఉంటుందని చెప్పి వారికి తెలియజేయడం. మిడాపురం ఇన్ఛార్జిగా నూతనంగా వచ్చారు కదా మేడం, ఈ రోజు మొదలు పెట్టారు, దాంట్లో భాగంగా మీరు వైసీపీలో ఉన్న కొన్ని వర్గాలు ఉన్నాయి సార్ మేడం, ఆ వర్గాలు ఏ విధంగా కలుపుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం? ఇప్పుడు కేంద్ర మంత్రి వచ్చారు, నేను ఎంపీగా ఇక్కడికి రావడం జరిగింది. ఇన్ఛార్జి అనేది పార్టీ విషయం, అది ఇప్పుడు ప్రధానంగా మంత్రులు వచ్చారు, మేము ఎంపీగా రావడం జరిగింది. మా శాసనసభ్యులు సోదరులు మేము అందరం కూడా ఇక్కడ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరిగింది. ఇది సంస్థాగత నిర్ణయానికి సంబంధించింది. పార్టీ పెద్దలు వస్తారు, మాట్లాడతారు, చేస్తారు. అందులో ముఖ్యంగా నా అదృష్టం ఏంటంటే గతంలో దొరబాబు గారు, సోదరులు దొరబాబు గారు మేము కలిసి పనిచేసాం, ప్రజారాజ్యం అప్పుడు కానీ ఇద్దరు కలిసి పనిచేసాం, అలాగే మొన్న ఎంపీ ఎమ్మెల్యేగా కలిసి పనిచేసాం. ఇప్పుడు మేమందరం వ్యక్తిగా ఈ వంగాగీత దొరబాబు గారు అవ్వచ్చు, కానీ మేమంతా వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా జగన్ గారి మాట వెంటే నడుస్తారు, ఆ బాట వెంటే నడుస్తారు, మాట మీద నడుస్తారు. అందరం కలిసి జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలి,
అదే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఘన విజయంతో విజయం సాధించాలి, ఇది మేము చేసే కృషి. మీరు 20-30 సంవత్సరాల నుంచి మా ఊరు హాసం కట్టండి, మాకు ఏది ఉప్పు కట్టండి, అది కట్టండి అడుగుతా ఉన్నా. ఎవరైనా పట్టించుకుని పాపం పోయినా గట్టిగా ఎవరైనా పట్టించుకున్నారా? ఈరోజు ఉప్పాడు అనేది జాతీయ స్థాయి, ఎక్కడమా జాతీయ స్థాయిలో దీని పేరు మారుతాం. దీనికి ఉదాహరణ సాక్షాత్తు కేంద్ర మత్స్యశాఖ మంత్రి మరియు శ్రీ పురుషోత్తం రూపాల గారు సతీ సమేతంగా ఈరోజు మన ఊరు రావడం జరిగిందని సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాడు. మీ దశాబ్దాల కళ, ఈ కాకినాడ జిల్లా ప్రజల దశాబ్దాల కళ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో భారత ప్రభుత్వం సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు సాకారం అవుతా ఉందని దానికి నిదర్శనమే ఈ పక్కనే జరుగుతున్నటువంటి ఈ బ్రిడ్జింగ్ పనులని మరొక్క 6 నెలల్లో ఉప్పాడ హార్బర్ ని అత్యాధుల కింద తీర్చిదిద్ది మీ అందరికీ కూడా కానుకగా ఇచ్చి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.